అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, ఆపత్కాలంలో మనిషికి రక్తం సంజీవని లాంటిదని పటాంచర్ ఎమ్మెల్యే గూడ మైపాలరెడ్డి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు దిశప్తా కార్యక్రమంలో భాగంగా బుధవారం పటాంచర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో రక్తదాన శిబిరం మహోన్నతమైందని అన్నారు. ఒకరి నుండి సేకరించిన రక్తం ముగ్గురికి వివిధ రూపాలలో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల మూలంగా నేడు మనం స్వేచ్ఛ ఊపిరులు పీల్చుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పటాంచరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, డిఎస్పి భీమరెడ్డి, తహసీల్దార్ మైపాల్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వసుంధర, ఆసుపత్రి సలహా సంఘం కమిటీ సభ్యులు సీనయ్య, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 8వ తారీఖు నుంచి స్వాతంత్ర సంబరాల్లో భాగంగా వజ్రోత్సవాలలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరంలో శిబిరాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 75 మందికి పైగా ఈరోజు యువకులు కానీ మహిళలు కానీ అందరూ నడ్డివ్వడం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇది వజ్రోత్సవాల భాగంగా రూపకల్పన చేసిన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏ ప్రోగ్రాం ఇచ్చినా చక్కగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి ఈ ప్రోగ్రాంలన్నింటినీ సక్సెస్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నాయి. ఈ జెండా కార్యక్రమం అక్కడే కాకుండా ప్రతి ప్రోగ్రామ్ను ఈరోజు ప్రజలు మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు.